ఏ ఆగాగు, ఎక్కడికి? తిన్నగా లోపలికి వెళ్ళిపోతున్నావు పెద్ద దొరసాలాగా. ఎవరు నువ్వు? హీరోయిన్ని. ఏ కనిపించట్లేదా? హీరోయిన్ వా, నేనేమన్నా ఎర్రిపప్పలా కనిపిస్తున్నానా? ఎల్ల ఎలవమ్మా. ఇదిగో ఏదేమైనా హీరోయిన్ కావాలని శ్రీదేవి మీద ఒట్టేసుకొచ్చా. నేను హీరో అవుదామని వచ్చా. ఇదిగో ఈ గేట్ దగ్గర సెట్ అయ్యా, ముందు నువ్వు బయటకెళ్ళ. ఇదిగో నేను అసలే కొవ్వూరు పక్కన జొన్నవాడి నుంచి వచ్చా. నాకు అడ్డం వస్తే నీ కొవ్వు తీసి జొన్నలు రాళ్ళలో కొడతా. అల్లరి చేయకు తల్లి, రామానాయుడు గారు వచ్చే టైం అయింది. ఆయన కనుక వచ్చారనుకో నా ఉద్యోగం ఊడుతుంది. నువ్వు ముందు బయటికి వెళ్ తల్లి. ఊడిపోని, నా అసిస్టెంట్ ఉద్యోగం ఇస్తా. ఇదిగో ఈ సంచులు పట్టుకో. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? నాకు కాదు, రేపు నేను పెద్ద హీరోయిన్ అయ్యాక నీకు పిచ్చి పట్టిస్తా. కాకపోతే రాబోయే కాలంలో కాబోయే హీరోయిన్ ని అవమానిస్తావా? నీకు దండం పెడతాను తల్లి, అల్లరి చేయకుండా ముందు వెళ్ళమ్మా. ఏంటమ్మా ఎన్ని సంకల్పాలు నీకు? వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు, మరి వెళ్ళమంటుంటే. ఏంటి దబాయిస్తున్నావు? నీకు దండం పెడతాను, వెళ్ళు తల్లి, వెళ్ళు. ఏంటయ్యా? ఏంటి? నేను ఇందాక నుంచి చూస్తున్నా. ఏం చూస్తున్నా? అక్కడ రామనాయుడు స్టూడియోకి వెళ్తే లోపలికి పోనివ్వలేదు. ఎవరు? ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోకి వస్తే ఇక్కడ లోపలికి పోనివ్వట్లేదు. అసలు నేను ఎవరో తెలుసా? ఎవరు? జొన్నవాడి నుంచి వచ్చా. అయితే పేరు తులసి. ఓహో, కాబోయే హీరోయిన్ ని. ఏ సినిమాలో తల్లే? పేరు చెప్తే గాని పోనివ్వా, ఉండు నీ సంగతి చెప్తా. ఆ నీలండి చాలా మంది. హలో అక్కడే నాగార్జున సార్. హలో నాగార్జున సార్. ఆయన ఊళ్ళో లేరమ్మా. అయితే నాగచైతన్య గారు ఉంటారుగా. హలో నాగచైతన్య గారు. హలో నాగచైతన్య సార్. ఊర్ని మా ఉద్యోగాలు ఓడగొట్టేటట్టున్నావా? నీకు పుణ్యం ఉంటది, ఎల్లు తల్లి. ఏంటి సుబ్బయ్య, ఏమైంది? ఈవిడ గారు హీరోయిన్ అయ్యి దేశాన్ని ఆలడానికి వచ్చిందంట. హీరోయిన్ అయ్యా? నిజమే హీరోయిన్ అయ్యి ఇండస్ట్రీని ఆడుతుంది సుబ్బయ్య. లైటింగ్ ఎన్ని లైటింగ్లు వేసినా నీ ముందు కరెంటు పోతే నిన్ను హీరోయిన్ చేస్తా, నాతో వస్తావా? నిజంగా? ఏంటి నమ్ముకోలేదా? తమన్నా రానన్నా లాక్కొచ్చి హీరోయిన్ చేసింది నేనే, నయనతారని సీతను చేసింది నేనే, అనుష్కని అరుంధతిని చేసింది నేనే. ఇంకా నాయు దోళ ధనార్జన్ రెడ్డి జైలుకి పంపించింది నేనేం చెప్పలా. నువ్వు మూసుకో, నువ్వు కారెక్కు. నిజంగానే నన్ను హీరోయిన్ చేస్తావా? నిజంగానే నిన్ను హీరోయిన్ చేస్తాను, నా మాట నమ్ము. పదా ముందు నువ్వు ఈ చిన్న కారెక్కు హీరోయిన్ గా పెద్ద కార్ లో దిగుతూ గానీ ఇంకొక అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది. హీరోయిన్ బంగారు రా, రామా రావాలి. స్వర్గం అప్పుడు స్వర్గలోకం చూస్తావు నువ్వు. రా బ్యాగిటి నడు. ఏది అమ్మాయి? ఒక్క నిమిషం, ఈ ఛాన్స్ తో పెద్ద హీరోయిన్. సరే సరే రా. సైన్మాధీసుడు అంటే ఒక పెద్ద పార్టీ నడపడంత కష్టం బాయ్. హర్ని పాస్ గాల, మా రియల్ ఎస్టేట్ లో ఇంతకంటే ఎక్కువ కష్టాలుళ్ళా? మా సారా సిండికేట్ నడపడం అంటే పెద్ద పుల్లల్ని జట్కా బండి కట్టి సవారీ చేసినంత డేంజర్. అదేట అలాగంటారు? ఎదుటోళ్ళు తాళ్ళ ఉంచడం, తాళ్ళ మార్చడం, తాళ్ళ తీసేటోళ్ళం, సినిమా తీయడం అనుకో లెక్క. తీసేదామో. నమస్కారం సార్. ఏంది భయ మేనేజరు, నువ్వు చెప్పిన పని వాడిని డైరెక్టర్ గా పెట్టుకున్నావు, మమ్మల్ని కేర్ చేయడేంది భయ? డైరెక్టర్లు అంటే అంతే సార్, వాళ్ళలో కూడా రామకృష్ణ పరమహంసలు, యోగి వేమన్లు, నెపోలియన్లు, హిట్లర్లు ఉంటారు. సినిమా తీసినంత కాలం హిట్లర్ కి బట్లర్ లాగా ఉండాలా? ఏంటి సార్ అంత పైరు అయిపోతున్నారు? లేకుంటే ఏంది భయ, హీరోయిన్ సెలెక్ట్ చేయడానికి బాంబే పోయినప్పుడు మమ్మల్ని దొలకపోతే మేము కూడా వచ్చేటోళ్ళం కదా, గంత సస్పెన్స్ ఏంది? ఆయన సినిమాలే కదా సార్, ఆయన కూడా పెద్ద సస్పెన్సే. లాస్ట్ మినిట్ వరకు ఏ విషయాన్ని బయటపెట్టడు. ఈ ఒక్క విషయంలో మీరు అడ్జస్ట్ అయిపోండి సార్, కొత్త హీరోయిన్ తీసుకొచ్చారు సార్. సినిమా ఫీల్డ్ కి అంకితం అయిపోదామని వచ్చిన కొత్త హీరోయిన్ ఈవిడే. ఇదిగో నిన్ను హీరోయిన్ పెట్టి సినిమా తీసి ఫొటోస్ లీడే. నమస్కారం బిడ్డ. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. పిల్ల భలే ఉండ్లా. అవు మస్తు చెప్పినావు, మనకు కూడా గిస్మట్ పోరే కావాలి. చూసావా, అప్పుడే సెలెక్ట్ అయిపోయావు. వీళ్ళ చెయ్యి తగిలితే ఇంకా నువ్వు ఎవరి చేతికి దొరకవు. నీకు డాన్స్ వచ్చా? వచ్చండి, మా ఊరి గుళ్ళో పండగలకి పాటలు పాడుతూ డాన్స్ చేసేదాన్ని. ఇంకటి మనకి ఎస్టోస్ కి తీసుకెళ్ళు, సాయంత్రం ఇంట్రెస్ట్ చేసేదాం. అలాగే చేద్దాం సార్.